నాకు నిలబొమ్మ నింకి నిలబడవేంద్రా అది కాదు సార్ ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు ఆడి ఫేస్ నాకు నచ్చింది నీ ఫేస్ నాకు నచ్చలేదు గారు నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెడ్డ పేరు ఉంది మంచి పేరు ఇదే ఆయన మా ఊరు పోతురు మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు కాదండి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్ గోదావరి జిల్లాలో ఆయన ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మి నాగరాజ్ గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళ కూర్చున్నానంటే ఫీల్ అవుతాను ఏంటండి ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్ సార్ మా నాన్నకోసమే చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది అది కాదు సార్ శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి అది కాదండి పాపం పాపం అంటాడు ఇప్పుడు చైన్ లాగాడు రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఎవరు రెస్పాన్సిబిలిటీ నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు తీసుకోండి డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్ తప్పదు అలా అలా చేయకూడదు ఇది దాగకూడదు అమ్మా డాడీ కొని ఇచ్చారుగా దాగు ట్రైన్ లో పక్కన చూడండి సార్ అరే పోరాడు అడుగుతురు కదా బయరావి అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళు నానిచ్చింది తాగొచ్చు దాగు ఓ పని చేయి ఈ వాటి లీడ పెట్టు రీ బాటి అది చిన్నపిల్లలు కదా తాగకూడదు చిన్నపిల్లలు తాగుద్దా ఏం రో ఇది అరే అది చూడండి అదే ఇంత స్ట్రాంగ్ గా కూడా కలిపి వీడియో కలిపాడు సార్ ఇంతే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం దాక్కుడు అలాగే మొత్తం అయిపోగొట్టి అనుకో కిందికి నేడుతా అలాగే సార్ వాడు సంగతి ప్లీజ్ అరే నువ్వు కట్టావు ఫీల్ అవుకురా వెంకీ నీకు మేము అంతా ఉన్నాం పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను దానికోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగానే ఉంటారుగా అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపటం కావాలరా ఏమైనా తమ్ముడు సురేవరం చచ్చిపోయారా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్ అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి ఖుషిగా ఉండాలి ఖుషి అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో శోభనం ఇంకేముంది హేల్ కథం దూకునాం అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి చెప్పింది అర్థం కాలేదు కానీ అది బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తు అవుతామి అరే డోల సిరాయీ నా సమ్జో హమ్ ఆప్సే మర్తే హే హమే ముర్దాయీ నా సమ్జా అరే వావా అండ్రి బే వావా 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 ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో అరే ఆగ్రి బే ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో సిరా భీ మిల్తీ హే ఆప్ హమే క్యూ మర్తే హో ఆప్కు దూసరీ భీ మిల్తీ హే వావా వావా ఇలా ఖతమ ఫులియా ఇలా ఖతమ ఫులియా ఇలా ఖతమ ఫులియా ఇలా ఖతమ ఫులియా అరే ఇస్కా నామ్ క్యా రే వెంకీ వావా పింకి నే ప్యార్ కియా పింకి నే ప్యార్ కియా కున్నో నే రిజెక్ట్ కియా కున్నో నే రిజెక్ట్ కియా ఇస్కా దిల్ టూట్ గయా ఇలా కత బబ్లియా ఇలా కత బబ్లియా ఇలా కత బబ్లియా ఏంటి న్యూస్ సెన్సర్ ఏయ్ ఎవరాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందికి రుక్తా మా ఇదర్సం ఇలా కత బబ్లియా నాగరాజ్ గారు నాకు హిందీ పట్టొచ్చు తమ్మీ హిందీ వచ్చానే హిందీ రాదు పాటొచ్చు పాడు మరి పట్టుకోరు ఇది పట్టుకోరా మేరే అంగనే మే మేరే అంగనే మే తుమ్హారా
నీకో పాట వచ్చు. పాడు తమ్మి. అరే రంగ కా భంగ జమాత కా జగ ఫిర్ లా పాన చబాయ్. అరే ఐసా జట్కా లగే జియా పె పునర్జన్మ హుయి జాయ్. ఓ కై కె పాన బనా రస వాలా. ओ कई के पान बनारस वाला भूल जाए बंद अकल का ताला. ओ कई के पान बनारस वाला भूल जाए बंद अकल का. फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल. छोरा गंगा किनारे. व्हाट हेल इज गोइंग ऑन हियर? व्हाट डू थिंक ऑफ दिस? इज इट हाईवे कंपार्टमेंट और फिश मार्केट? कॉमन सेंस ना कला इदारा ताड़ बेरगड़ बेरगा बुद्धि दरिको. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? అమ్మా అయితే నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? అమ్మా మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. అమ్మా మరి ఇందాక అన్నావు. అవును, మేమందరం టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయిన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపించావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? ఏళ్ళు ఇరిసేస్తాను 20 రూపాయలు. అంటే 1000 రూపాయలు ఏంది సార్? 500 వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించావు సరే, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. చూడు చూసుకో, లేదండి బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చాయని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. మా వింత. ఓకే ఓకే ఓకే. రాబోయి చందమామా మా వింత గాద వినుమా. రాబోయి చందమామా ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి సీమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి సీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీగా రేట్రా ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చెల్సు? రైలు అనుకున్నారు, రైతు పెద్ద అనుకున్నారు వాళ్ళు. రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి? ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా, రానా. రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నా? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకున్నా సార్? వేరే బెల్తీ డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తీ నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్యి బాబు, అమ్మో సార్ సార్ సార్, ఎక్కువ పర్లేదు కానీ
ఓ పాట పాడరా ఇప్పుడుదా గదలాగడ ఎరగదీస్తా నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాకపోతేరా ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు వేసుకోండి మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద అంటాను చెయ్యి చెయ్యి కుట్టినట్టే ఉంది నాగరాజు గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల బాపుదేల కలుసుకో నీ మనసైలని దొరుకుతుంది మనసైలని దొరుకుతుంది దొరుకుతుంది నువ్వు వచ్చావేంట్రా రా అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పితులు చెప్తున్నావు ఈడేవడ్రా భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంట్రా అలా కొట్టేశావు ఏ అనుకుంటున్నావు మేము ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యా కుదరవు ఇక మేము పడకం మేము చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలిడు నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలిడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోవాలి అందరూ మా అయిపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసి ఎంత జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి